హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబీడు. ఈ వీడియో లెక్చర్లో మనం కేలే హ్యామిల్టన్ థీరం క్యాల్సీతో కేలే హ్యామిల్టన్ థీరం ప్రాబ్లం ఒకటి, అలానే క్యాల్సీ యూజ్ చేసి మనం ఎలా ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు కేలే హ్యామిల్టన్ థీరం ప్రాబ్లం అనేది చాలా క్లియర్గా నీట్గా చెప్పుకుందాం. సో మెయిన్ ఫోకస్ వచ్చి క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ పైన ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో లెక్చర్ చూసిన తర్వాత పవర్, ఏ పవర్ 4, ఏ పవర్ 5, ఏ పవర్ 6 ఎలా కనుక్కోవాలనే వీడియో ఒకటి చూస్తున్నాను, అది చూసారంటే మీకు చాలా క్లియర్గా పవర్ కనుక్కోవచ్చు. ఈ వీడియో లెక్చర్లో మనం కేలే హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం, ఒక మ్యాట్రిక్స్కి కేలే హ్యామిల్టన్ థీరం ఎలా వెరిఫై చేస్తాం. వెరిఫై చేయడం అంటే కేలే హ్యామిల్టన్ థీరం ఏం చెప్తుందంటే ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్తుంది కేలే హ్యామిల్టన్ థీరం. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందని, అది లేదు, అది చేస్తుందా లేదా మనం చూద్దాం. వెరిఫై కేలే హ్యామిల్టన్ థీరం ఫర్ ఏ ఇచ్చారు, హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నాడు. సో మీరు కేలే హ్యామిల్టన్ థీరం వెరిఫై చేయాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వరకు అయితే వెళ్ళాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే మీకు తెలుసు, ఏ మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేసుకొని ప్రిన్సిపల్ డయాగ్నల్లో మాత్రం మైనస్ ల్యాంబ్డా చేసి డెట్ వేస్తాం, దాన్నే డెట్ ఏ మైనస్ ల్యాంబ్డా ఐ అంటాం. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తప్పు లేకుండా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడం కోసం ఒక షార్ట్కట్ ఫార్ములా వాడుతున్నాం. మైనస్ ల్యాంబ్డా క్యూబ్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ ల్యాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ ఇంటూ ల్యాంబ్డా ప్లస్ డెట్ ఏ. సమ్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ 3 డయాగ్నల్ ఎలిమెంట్స్, అంటే 1 + 1 + 2 చేసామంటే 4 వస్తుంది. సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 డయాగ్నల్ ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం డెలివేట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి డెట్ కనుక్కోవాలి. సెకండ్ ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ అంటే సెకండ్ రో సెకండ్ కాలం డిలీట్ చేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్కి డెట్ కనుక్కోవాలి. థర్డ్ ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ అంటే థర్డ్ రో థర్డ్ కాలం, అలా నేను డిలీట్ చేసి ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేసామంటే 1 1 1 2, దానికి ఏడి మైనస్ బీసీ 1 2 2, 1 × 1 1 2 − 1 1. అలానే సెకండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ సెకండ్ రో సెకండ్ కాలం తీసేస్తే 1 0 2 2 వస్తుంది. సో దాన్ని మల్టిప్లై చేస్తాం, 1 × 2 2 2 × 0 0. అలానే థర్డ్ ఎలిమెంట్ ఈ 3ని యాడ్ చేయాలి, 1 + 2 + 1 = 4, అది ఇక్కడ వచ్చింది. ఓకేనా, సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్, ఇది డెట్ ఏ, ఇది సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ 4 వచ్చింది, ఇది డెట్ ఏ. డెట్ ఏ ఎలా కనుక్కుంటారనేది క్యాలిక్యులేటర్తో చెప్తున్నాను నేను, బాగా వినండి. సో ఫస్ట్ బాగా వినండి, ఇక్కడి నుంచి క్యాల్సీలో మీరు డెట్ కనుక్కోవాలన్నా, ఏ స్క్వేర్ కనుక్కోవాలన్నా, ఏ క్యూబ్ కనుక్కోవాలన్నా, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని క్యాల్సీలో సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తాం ఈ మ్యాట్రిక్స్ని క్యాల్సీలో అనేది జాగ్రత్తగా వినండి. ఎలా సేవ్ చేస్తామంటే ఫస్ట్ క్యాల్సీ ఆన్ చేయాలి. సేవ్ చేయడమే కష్టం, మిగతా అన్ని చిటికలో వచ్చేస్తాయి. ఆన్ చేసి మోడ్ అనే బటన్ ఉంటుంది, మోడ్ ప్రెస్ చేయాలి. దాంట్లో 6th ఆప్షన్ మ్యాట్రిక్స్ 6, 1st ఆప్షన్ మ్యాట్రిక్స్ ఏ 1. మన మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 బై 3నే మ్యాక్సిమం ఉండేది, 1. ఏం చెప్పాను వినబడిందా? ఆన్ చేసాం, మోడ్ ప్రెస్ చేసాం, 6 ప్రెస్ చేసాం, 1 ప్రెస్ చేసాం టు సేవ్ ద మ్యాట్రిక్స్, క్యాల్సీలో మ్యాట్రిక్స్ని సేవ్ చేయడానికి. ఇప్పుడు ఎంటర్ ద ఎలిమెంట్స్ అంటే క్యాల్సీ డిస్ప్లేలో 3 బై 3 మ్యాట్రిక్స్ కనబడుతుంది, ఎంటర్ చేయండి ఒక్కొక్క ఎలిమెంట్. 1 ప్రెస్ చేసి ఈక్వల్ టు నొక్కండి. సెకండ్ ఎలిమెంట్ మైనస్ వన్ ఈక్వల్ టు. థర్డ్ ఎలిమెంట్ 0 0 ఈక్వల్ టు. ఫోర్త్ ఎలిమెంట్ 0 0 ఈక్వల్ టు. ఫిఫ్త్ ఎలిమెంట్ 1 1 ఈక్వల్ టు. సిక్స్త్ ఎలిమెంట్ కూడా 1 1 ఈక్వల్ టు. సెవెంత్ ఎలిమెంట్ 2 ఈక్వల్ టు. 1 = 2 ఈక్వల్ టు. లాస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఏసీ బటన్ ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ సేవింగ్ ప్రాసెస్.
ఆన్ చేసి మూడు ప్రెస్ చేసి 6 1 1 ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏసీ బటన్ ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మీ క్యాల్సీలో ఈ మ్యాట్రిక్స్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏ ఆపరేషన్ అయినా చిటికలో వస్తుంది. ఇంకా ఇప్పుడు మీకు డెట్ కావాలి, ఇక్కడ డెట్ ఏ కావాలి, ఇక్కడ డెట్ ఏ కావాలి కదా. దానికి ఏం చేస్తారంటే షిఫ్ట్ ప్రెస్ చేయండి, 4 ప్రెస్ చేయండి, షిఫ్ట్ 4, 7th ఆప్షన్ డెట్ ఉంది, 7 డెట్ ఆఫ్ వచ్చింది. మళ్ళా షిఫ్ట్ ప్రెస్ చేయండి, 4 ప్రెస్ చేయండి, 3rd ఆప్షన్ ఏ మ్యాట్రిక్స్ ఏ, 3 ప్రెస్ చేయండి, డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, బ్రాకెట్ కూడా క్లోజ్ చేయబడలేదు, ఈక్వల్ టు ప్రెస్ చేయండి, -1. డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ -1. సో -1 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంటుంది, -1 వచ్చింది. ఇలా మనం డెట్ ఏ కనుక్కుంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనే స్టేట్మెంట్ కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ల్యాంబ్డా ఉండే దగ్గర ఏ రాద్దాం. ఏ రాస్తే -a³ + 4a² - 4a కాన్స్టెంట్ దగ్గర ఎప్పుడైనా ఐ రాస్తాం, ఐ ఈక్వల్ టు ఓ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 మ్యాట్రిక్స్ వస్తే వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా? సో వెరిఫికేషన్ చేయడానికి మనకు ఏ స్క్వేర్ కావాలి. నేను చెప్పాను ఇంతకుముందే, మీకు సేవ్ చేసుకోవడమే టైం తీసుకుంటుంది. ఏ స్క్వేర్ కావాలన్నా చిటికలో వస్తుంది. ఏ స్క్వేర్ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ కావాలి, ఏం లేదు, షిఫ్ట్ 4 3 మ్యాట్రిక్స్ సేవ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ అని ఉంటుంది. కొట్టారంటే ఈక్వల్ టు కొట్టారంటే చూడండి, 1 2 1 - 2 - 1 రెండు పక్క పక్కన పెడుతున్నాను చూడండి, నాకు ఏ స్క్వేర్ ఏమి వచ్చిందో, 1 - 2 - 1 2 2 3 6 1 5 సరిపోయిందా? రెండు మ్యాచ్ అయినాయా? నెక్స్ట్ ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ కావాలి అంటే, ఏ క్యూబ్ కావాలంటే చూడండి, షిఫ్ట్ 4 3 ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఏ క్యూబ్ కొడదామని కొడితే మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయాలి, షిఫ్ట్ 4 3 ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ వచ్చిందా, ఇంటూ షిఫ్ట్ 4 3 మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఇంటూ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు, చూడండి మ్యాచ్ అయిందేమో, -1 - 4 - 4 8 3 8 16 0 11. ఓకేనా? ఏ క్యూబ్ కనుక్కునే విధానం. ఇప్పుడు వీటిని అంతా, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఏ క్యూబ్, 4a² ఏ మ్యాట్రిక్స్, ఐ కానీ రాయేశారంటే కన్ఫామ్గా 0 మ్యాట్రిక్సే రావాలి. వస్తుంది కూడా 100%, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కావాలంటే 100% 0 మ్యాట్రిక్స్ వస్తుంది, దాన్ కేలే హ్యామిల్టన్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. నౌ టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే మీరు ల్యాంబ్డా ప్లేస్లో ఏ బెట్ రాశారు కదా, ల్యాంబ్డా ప్లేస్లో ఏ బెట్ రాసినటువంటి ఆ ఈక్వేషన్ రాసి దాన్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయడం అంటే పవర్ తగ్గుతుంది, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏతో డివైడ్ చేయడం అనుకోండి, 4a అవుతుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ, ఇక్కడ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ని ఇవారు పంపించేసాం, -a² వరకు వస్తే +a², ఇది ఏ ఇన్వర్స్ వాల్యూ. దీంట్లో -a² ప్లేస్లో మీకు వచ్చిన -a² ఏ మ్యాట్రిక్స్ ఐ అంటే మీకు తెలుసు. ఇవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. బట్ ఇది కూడా క్యాల్సీలో ఆల్రెడీ మ్యాట్రిక్స్ సేవ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా షిఫ్ట్ 4 3 షిఫ్ట్ 4 3 కొట్టాను, ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్ ఉన్నది చూడండి, ఎక్స్ ఇన్వర్స్ టైప్ చేసి ఈక్వల్ టు కొట్టండి, మీకు ఆన్సర్ వచ్చింది చూడండి. ఈ రెండు ఆన్సర్స్ పక్క పక్కన పెడుతున్నాను, -1 - 2 1 చూసుకోండి పక్కన, -2 - 2 1 2 3 - 1. ఇలా మనం ఈజీగా ఒక మ్యాట్రిక్స్ కెలే హామిల్టన్ థియరం వెరిఫై చేసి ఏ ఇన్వర్స్ కనుక్కోవచ్చు. అర్థమైందా? అది నేను వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.